మీకు ఎక్కువ ఏ మ్యూజిక్ అంటే ఇష్టం? నాకు తెలుగు సాంగ్స్ ఎక్కువ ఇష్టం. ఏదో ఒక పాట పాడండి. మన పాత తెలుగు పాటలే ఉంటాం. ఏ పాట పాత అంటే? ఇళయరాజా సార్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఇది ఒక పాట మా కోసం. నా గొంతు కూడా బాగాలేదు. ఎందుకు? పర్లేదు, మేము ఆటో ట్యూన్ చేస్తాం. నిజంగా బాగా అసలు నోస్ అంత బ్లాక్. బటర్ఫ్లై బటర్ఫ్లై అన్న పాడండి మా ఆడియన్స్ కోసం. ఏదన్నా పాడదామా? నువ్వు కూడా అలా చేస్తా. మాటేరాని చిన్నదాని కళ్ళు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాట ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు బ్రో క్వశ్చన్ ఏంటంటే, మళ్ళీ నెక్స్ట్ బిగ్ బాస్ ఛాన్స్ వస్తే వెళ్తావు? ఎందుకు బ్రో అంత తినిగా ఫ్రస్ట్రేటెడ్ గా చెప్తున్నారు? ఫ్రస్ట్రేషన్ ఏం లేదు, బేసికల్లీ నాకు ఫస్ట్ నుంచి బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ లేదు. నేను కూడా అంత ముందు షో అని కొంచెం కామెడీ చేసుకునేవాడిని. మరి ఎందుకు వెళ్ళారు చెప్తా, నా అక్కడికి వస్తా. బిగ్ బాస్ యూజువల్లీ ఏంటంటే పక్కింట్లో మనం జరిగే గొడవలు, క్యూరియాసిటీ, అది కదా బేసికలీ అట్రాక్ట్ చేసేది ఏంటి ఆ డ్రామా. అక్కడ గొడవలు పెట్టుకుంటే కానీ సర్వైవ్ అవ్వలేము. అక్కడ ఇవ్వాల్సిన కంటెంట్ ఈధర్ గొడవలు ఉండాలి, ఓర్ లవ్ ఉండాలి, ఓర్ సింపతి, ఓర్ కామెడీ. ఇవి చేస్తేనే అక్కడ సర్వైవ్ అవుతాం. బ్యాక్ బిచ్చింగ్ బ్యాక్ బిచ్చింగ్ అని అనలేం కానీ దాన్ని ఇంకో పదం ఏదో ఉంది దానికి, ఏదో లేదు, గాసిపింగ్. గాసిపింగ్. సో నాకు తెలిసినంతవరకు అది ఓటింగ్కి సంబంధం ఏం లేదు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓటింగ్ కమ్స్ లాస్ట్. అండ్ నేను బిగ్ బాస్ ఎందుకు వెళ్ళానంటే, నేను అంతకుముందు నా యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేశాక షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్లో వెబ్ సిరీస్లు ఇవన్నీ చేసుకుని మూవీస్లో గ్రాడ్యుయేట్ అయ్యాక నాకు రోల్స్ చాలా కష్టం మీద వచ్చేవి. బట్ ఏదో ఆడియస్ ఇడి చేసి మొత్తానికి రెండు సినిమాల్లో వన్ ఆఫ్ ద లీడ్స్గా వేసాను. ప్లేబ్యాక్ అని, పెళ్లి కూతురు పార్టీ అని, అంతకుముందు సపోర్టింగ్ రోల్స్ వేసాను ప్రేమంలో, వరుడు గానంలో. సో లీడ్గా నేను గ్రో అవ్వాలనుకుంటే అది నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఈజీగా వచ్చేవి కాదు ఆఫర్స్. నాకు ఏమన్నా అంటే మార్కెట్ లేదు, రీచ్ లేదు, ఎక్స్పోజర్ లేదు అనేవాళ్ళు. సో అది బ్రేక్ చేద్దాం, దానివల్ల బిగ్ బాస్కి వెళ్ళడం జరిగింది. ఏదో బిగ్ బాస్ టైటిల్ కొట్టేయడం ఇది అలా. సో ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఆల్రెడీ నాకు ఆ పర్పస్ సర్వ్ అయిపోయింది. మొన్న వెళ్ళా బిగ్ బాస్కి, నా గురించి ఆడియన్స్కి తెలిసింది. సో ఇంకా కొత్తగా నేను ప్రూవ్ అక్కడికి వెళ్ళి ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏం లేదనుకుంటున్నాను నేను. ఓకే, సూపర్. కుషిత, మీకు ఛాన్స్ వస్తే వెళ్తారా హౌస్లోకి? నాకు అలా గొడవలు పడ్డా నచ్చదు. మనం ఏదన్నా ప్రేమగా శాంతిగా చెప్తూ ఉంటాం. సో అంత గట్టిగా అరిచేసి మీరు ఎంత శాంతిగా చెప్పారో నేను సాక్షి టీవీలో చూసాను. అది నా వరకు వస్తే మాత్రం నేను రియాక్ట్ అవుతాను, కానీ అనవసరంగా గొడవలు పడలేను నేను. నాకు అది నచ్చదు. ఓకే, అక్కడ అంత గట్టిగా అరిచేసి గొడవ పడాలంటే అమ్మో. నాకు ఇందాకలా వేరే ఇంటర్వ్యూలో చూస్తున్నాను, నేను రెమ్యునరేషన్ కోసం సినిమాలు చేయటం లేదా అని అన్నారు. అవును, డబ్బు కోసం అయితే కాదు. సరే, ఒక మంచి అంటే డబ్బు కోసమే మాత్రం అయితే కాదు. వర్క్ చేసినందుకు అందో ఇంతో తీసుకోవాలి, కానీ అదే దానికోసం అయితే కాదు. ఓకే, అంటే స్క్రిప్ట్ బాగుంటే ఎంత అమౌంట్ అయినా మీరు వర్క్ చేస్తారు అంతే కదా? అవును. సో ఫ్యూచర్లో ఎలాంటి జర్నల్స్లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారు? నేను అదే అంటున్నా, ఆ క్యారెక్టర్ నాకు నచ్చితే ఏదన్నా నేను చేస్తా. ఓకే, ఈ ట్రోల్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏమంటాను, ఏమనలేను, తిట్టలేను. అంత ఒక్కరా ఇద్దరా? అంతమందిని అయితే మనం ఇంకా సోషల్ మీడియాలో అయితే ఒక్కరికి సమాధానం చెప్తే అందరికీ చెప్పాలి, అంతమందికి చెప్పలేం కదా మనం. నా సైడ్ నుంచి అయితే నేను ఒక ఎక్స్ప్లెనేషన్, స్టేట్మెంట్ నేను ఇచ్చా. దాన్ని అర్థం చేసుకుంటే, దాన్ని ఎలా తీసుకుంటారో ఇంకా వాళ్ళ ఇష్టం. అవును, కామెంట్లు ఎందుకు ఆపేస్తున్నారు రీల్స్ కింద? అదే చెప్తున్నాగా, నాకు కొంచెం సెన్సిటివ్, నేను అవన్నీ తీసుకోలేను. నా మూడ్ ఎక్కడ పాడైపోతుందో అని కొంచెం భయం అంతే. ఓకే, మొన్న ఒక రెండు పోస్టుల మీద నేను కొలాబ్ పెట్టింది, ప్రొడక్షన్ హౌస్ కొలాబ్ పెట్టింది, దాని మీద కామెంట్స్ ఎనేబుల్ అయ్యి ఉన్నాయి. అప్పుడు కానీ నాకు తెలియదు దీనికి ఎంత ప్రాబ్లం ఉందని ఫేస్ చేస్తున్నాను. అది మామూలుగా తన కామెంట్ తన పోస్టులు కామెంట్స్ ఆఫ్ ఉంటాయి. సో మన నిన్న నేను ఏదో ఫొటోస్ ఏదో కొలాబ్ పెడితే అసలు వస్తున్నాయి కామెంట్లు చూస్తే నాకే చిరాగ్గా అనిపించింది. ఎవరు మనుషులేనా అనిపించింది నాకు ఆ కామెంట్లు చూస్తే. సగం నేనే డిలీట్ చేశాను. అంటే మరి ఇంత వరస్ట్గా తయారయ్యారా మనం, మరి ఇంత క్యారెక్టర్లెస్సా అనిపించింది నాకు. అంటే ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఫేకే, ఫేకే. మళ్ళీ వాళ్ళకి ధైర్యం ఉండదు. ఇప్పుడు పర్సనల్గా కలిసి కెన్ హ్యావ్ ఎ సెల్ఫీ అని అడుగుతారు. అలాంటిది ఫేస్ లేదు. ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో వాళ్ళంత జెన్యున్గా పెట్టినప్పుడు ఓన్ ప్రొఫైల్ నుంచి పెడితే మనం ఆన్సర్ చేయడానికి బాగుంటుంది కదా? మనం కూడా ఆన్సర్ చేయలేం కదా. ఇప్పుడు మనం ఒక సోషల్ స్టేటస్లో ఉండి మనం ఆన్సర్ చేస్తే
అది కూడా మళ్ళీ దాన్ని ట్రోల్ చేస్తారు. ఇంకోటి కొంతమంది ప్రొవోక్ చేయడానికి కామెంట్లు పెట్టేవాళ్ళు ఉంటారు, కొంతమంది వీళ్ళ నుంచి రిప్లై తీసుకొద్దామని. ఓకే, మీ మీద కొన్ని ఎలిగేషన్స్ అనుకోండి సోషల్ మీడియాలో, మాకేం తెలియదు కానీ. సో ఫస్ట్ వేణుస్వామి గారి టాపిక్ ఉంది, సో అదేంటి అసలు అంటే ఆయనే చెప్పారు. ఇష్యూ అయిన తర్వాత ఆయన కలవడానికి నేను వెళ్ళా, వెళ్తే ఇష్యూ అయిన తర్వాత వెళ్ళా, అప్పటికి ఇష్యూ జరిగిపోయింది. అంటే ఆయన నాకు ముందు చెప్పానని ఆయన ఎందుకు అలా అన్నారో తెలియదు నాకు. తర్వాత మాట్లాడలేదు, ఈ మధ్యలో నేను అసలు ఆయన్ని కలవలేదు. ఇష్యూ అవ్వక ముందు కలిసి ఉంటే ఆయన అన్నా నేను ఒప్పుకునేదాన్ని, అవును. కానీ ఇష్యూ అయిన తర్వాత కదా ఆయన్ని కలిసింది నేను. ఆయన ఏం చెప్పాడు, నన్ను ముందు కలిసినప్పుడే నేను చెప్పా అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోద్ది అంటే నాకు అది నచ్చలేదు, అలా ఎందుకు చెప్పడం అనిపించింది. సో ఓకే, అంటే అది ఒక పబ్లిసిటీ స్టంట్ అంటారు అంతే కదా. ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారో మరి ఆయనకి తెలియాలి. ఓకే, అండ్ దెన్ మీరు ఈ పొలిటికల్ పార్టీస్ గురించి కూడా కొన్ని, అంటే మీరు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పబోయి ఒక రెండు పొలిటికల్ పార్టీస్ని తీశారు, వైసీపీ అండ్ టీడీపీ. లేదంటే ఆయన అన్నారు, మన ఆయన పేరేంటి, వేణుస్వామి, సాయి స్వామి, వేణుస్వామి గారు అన్నారు ఆయన. అంటే నేనేమన్నా, ఆయన అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు, మరి ఆయన్ని అడగాలి కదా మీరు, నా ఈవెంట్లో నన్ను వచ్చి అడుగుతున్నారు ఎందుకు, నేను నన్ను ఎందుకు అడుగుతారో అని అలా ఫీల్ అయ్యి చెప్పాను, ఉద్దేశం అది. అంతేగాని వైసీపీ పార్టీ గురించి ఆబ్వియస్లీ నేను కడప నుంచి కాబట్టి నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా ఇష్టం అని నేను చాలాసార్లు చెప్పాను. ఓకే, అంటే సిబిఎన్ గారు ఇష్టం లేదా? నేను ఏం మాట్లా, అవన్నీ నేను అన్ను ఇష్టం లేదన్ను, నాకు ఇష్టం మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఓకే డన్, అదే ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం. సో ఐ మీన్ షీ కెన్ హ్యావ్ అవర్ ఒపీనియన్ కదా. అవును అవును, ప్రతి ఒక్కళ్ళకి ఒక ఒపీనియన్, ఒక ఇష్టాలు ఉంటాయి. షీ సపోర్ట్స్ హిమ్, వీ నీడ్ టు రెస్పెక్ట్ హర్ చాయిస్. అలా నువ్వు వాళ్ళని సపోర్ట్ చేస్తావా, నువ్వు చేయవా అని చెప్పి అబ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను సపోర్ట్ చేయట్లేదు ఆయన, ఇప్పుడు పాపం ఆయన లేరు, ఆయన ఆయన అప్పుడు చాలా చేశారు కాబట్టి ఆయన అంటే ఇష్టం. అందుకే మిగిలిన వాళ్ళ గురించి నేను మాట్లాడను, ఆయన అంటే నాకు ఇష్టం, వాళ్ళ ఫాదర్ అంటే జగన్ గారి ఫాదర్ అంటే నాకు చాలా ఇష్టం. దట్స్ హర్ చాయిస్, తన ఇష్టం, అది దాన్ని మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు నా ఫీలింగ్. ఓకే, అండ్ బోత్ ఆఫ్ యూ, ఈ ఫ్లెమింగోస్ అంటే ఏంటిది, వలస పక్షులు, వలస పక్షులా? ఓకే, ఈ సినిమాకి మీ ఇద్దరు క్యారెక్టర్స్ హెల్ప్ అవుతున్నాయా, మీకు ఈ సినిమా హెల్ప్ అవుద్దా? ఐ థింక్ బోత్, వైస్ వర్సా. మేమంటే ఖచ్చితంగా మేము లేకపోతే సినిమా స్టోరీ నడవదని అనుకుంటున్నాను నేను, అంతే కదా. మా క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం, మంచి క్యారెక్టర్లు కాబట్టి అందుకే సైన్ చేసాం, అందుకే సినిమా చేసాం. అట్ ద సేమ్ టైం డెఫినెట్లీ మేము ఈ సినిమా కూడా ప్లస్ అవుతామని అనుకుంటున్నాం మేడం. నాకైతే సినిమా ప్లస్ అవుతుంది, ఎందుకంటే నా ఫస్ట్ డెబ్యూ తమిళ్లో కన్నడలో రిలీజ్ చేస్తున్నారు అంటే అది నాకు చాలా పెద్ద విషయం. డైరెక్టర్స్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి, అలాగే ప్రొడ్యూసర్కి కూడా. మీరేం తింటారు? ఎక్స్ప్రెషన్ ఎలా పెట్టారు, మీరేం తింటారు? నేను ఎక్కువ పప్పు, చికెన్ కర్రీ, రసం, రైస్ అలా ఇష్టం. నాకు ఇంట్లో ఫుడ్ అంటే చాలా ఇష్టం. నేను అందం తింటారేమో అనుకున్నా అందుకనే. సో ఫైనల్గా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఫ్లెమింగోస్ అని పెట్టారు బాబు ద బుల్షిట్ గై ట్రైలర్, కొంచెం ఇంప్రెసివ్గానే అనిపిస్తుంది. ఆడియన్స్కి రీచ్ అవుద్దో లేదో మనమైతే ప్రిడిక్ట్ చేయలేం. మీరు ఎలా చెప్తారు ఆ కామన్ ఆడియన్స్కి సినిమాకి రమ్మని, మీరు ఎలా అడుగుతారు? అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలు ఎక్కువ కాన్సెప్ట్ ఓరియంటెడ్ బాగా నడుస్తున్నాయి. సో మాది కూడా ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్. మీరు ట్రైలర్ చూసుంటే ఇందులో ఒక కిడ్నాప్ డ్రామా ఉంది, అండ్ ప్లాట్ లైన్ చాలా చోట్ల చెప్పా, మళ్ళీ చెప్తా. బేసికల్లీ మీరు ఒక వీకెండ్ గెటేవేకి ఒక విల్లాకి వెళ్తే అక్కడ చేసే పనుల్ని మిమ్మల్ని కిడ్నాప్ చేస్తే ఏంటి పరిస్థితి అన్నది ప్లాట్ లైన్. సో దాని చుట్టూ జరిగే బ్యాక్ స్టోరీస్, అక్కడ ఉండే లవ్, అంటే మా ఇద్దరికి లవ్ స్టోరీ ఉంది, ఇంకో ఇద్దరు క్యారెక్టర్స్ ఉన్నారు వాళ్ళకి ఒక మాసీ లవ్ స్టోరీ ఉంది, కొంచెం ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, అండ్ మంచి థ్రిల్లర్ మూమెంట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మంచిగా ట్రై చేసాం సెట్ చేయడానికి ఈ సినిమాలో. సో మా కంటెంట్, మా ట్రైలర్స్ కానీ, మా సాంగ్స్ కానీ నచ్చితే ప్లీజ్ గివ్ అస్ అ ఛాన్స్, కైండ్లీ వాచ్ అవర్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్, ప్లీజ్ ఎంకరేజ్ అండ్ సపోర్ట్ అస్. ఓకే, కీప్ ఎంటర్టైనింగ్ అస్ అండ్ కీప్ రాకింగ్ బోత్ ఆఫ్ యూ. సో మీకు ఆల్ ద బెస్ట్, మీకు కాంగ్రాచులేషన్స్. సో ఎందుకంటే ఆమె డెబ్యూ, మీరు ఆల్రెడీ సినిమా తీసి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కాబట్టి ఆల్రెడీ హిట్ అనుకుంటున్నా, అందుకే మీకు కంగ్రాట్స్ చెప్పాను. థ్యాంక్స్. సో డెబ్యూ కాబట్టి ఈ సక్సెస్ని మీరు ఎలా కంటిన్యూ చేయాలని, ఆల్ ద బెస్ట్.
సో ఇంతే క్యూట్గా ఇంకొక 10-15 ఇయర్స్ ఉంటూ మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో చీరలతో కాకుండా బిగ్ స్క్రీన్లో కూడా మంచి ఎక్స్పోజర్తో, ఎక్స్పోజర్ అంటే ఇన్ ద సెన్స్ మీ స్క్రీన్ ప్రెజెన్స్తో ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాం. లేదు నాకు అవన్నీ తెలియదు. సో మా మూవీ చూడడానికి థియేటర్కి తప్పకుండా రండి. 8th March రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు మీ సిస్టర్తో, మీ తమ్ముడితో, మీ చెల్లితో, ముసలమ్మలు కూడా వచ్చి చూడొచ్చు. మాది చాలా అంత ఫ్యామిలీస్ వచ్చి కూర్చొని చూసే మూవీ. కామెడీ ఉంటుంది, రొమాన్స్ అంటే ముద్దులు ఉండవు, రొమాంటిక్ ఉంటుంది. రొమాన్స్ అంటే ముద్దు మాత్రమే కాదు కదా, అన్ని ఉంటాయి మా మూవీలో. సో మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.